డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ లో పోలీస్ సిబ్బంది కోసం ఒక ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐ క్యాంప్ ఐ చెకప్ క్యాంప్ సంధ్యా ఐ హాస్పిటల్స్ వాళ్ళతో కలిసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐ క్యాంప్ లో వెల్ఫేర్ మెజర్స్, సిబ్బంది వెల్ఫేర్ మెజర్స్ భాగంగా మన జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ఐ చెకప్ కోసం పెట్టడం జరిగింది. ఎవరైనా ఇక్కడ వచ్చి వాళ్ళకు ఏమైనా ఐ సైట్ ప్రాబ్లం ఉంటే, ఏమైనా అదర్ క్యాంట్రాక్ట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించి ప్రిలిమినరీ చెకప్ చేయడం జరుగుతుంది. సో మనం ఏం చూసామంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామందికి ఐ సైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరిగా కొంతమంది కనపడుతుంది, కానీ చాలామంది అది ఇగ్నోర్ చేసి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇగ్నోర్ చేసి ప్రతిరోజు వాళ్ళ డ్యూటీ చేస్తుంటారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ పని ఒత్తిడి ఉండడం వల్ల, ఎక్కువ డ్యూటీస్ ఉండడం వల్ల వాళ్ళు హెల్త్ మీద సరిగా వాళ్ళు దృష్టి పెట్టలేకపోతారు. సో దానికోసమే ఈరోజు మనము అందరి సిబ్బంది కోసము మన పోలీస్ ఆఫీస్లో, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఈ ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది, చాలామంది అరౌండ్ 100 దాకా సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారు. సో వాళ్ళందరికీ ఐ చెకప్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా ఐ ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమైనా ఐ సైట్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించి స్పెక్టికల్స్ పెట్టుకోవాలా, లేకపోతే ఏమైనా ఇంతకుముందు స్పెక్టికల్స్ ఉన్నాయి దానికి ఏమైనా నంబర్ చేంజ్ అయిందా, అదేవిధంగా ఈ క్యాటరాక్ట్ అండ్ అదర్ సీరియస్ ప్రాబ్లమ్స్ కోసం కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దానికోసం ఈ వెల్ఫేర్ మెజర్స్గా ఈరోజు ఈ ఏర్పాటు చేయడం జరిగింది.